క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ టెలివిజన్ సర్వీస్ కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వీళ్ళారా, ఆస్ట్రేలియా ఖండంలో సిడ్నీ అనే నగరంలో ఆర్థర్ స్టేస్ అనేటువంటి ఒక వీధి రవిడి ఉండేవాడు. అతనికి ఏమాత్రం చదువు రాదు, ఒక అక్షరం కూడా రాదు. మరి అదే విధంగా ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, వ్యవసాయం కూడా లేదు. కనుకనే ఆ విధంగా మరి తాగి తిరిగిపోతున్నాగా మరి వీధులంతా తిరుగుతూ ఉండేవాడు. అయితే అతను 1932 ప్రాంతంలో ఒకసారి సిడ్నీలోని ఆంగ్లికన్ చర్చ్ లో మరి పాస్టర్ హామండ్స్ గారి యొక్క వాక్యాన్ని విన్నాడు. పాస్టర్ హామండ్స్ గారు ప్రసంగించుండగానే, మరి దేవుని వాక్యం చెప్తూ ఉండగానే, పరిశుద్ధాత్మ అతన్ని, మరి సత్య స్వరూప ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని తీర్పులోనికి, నీతిని తీర్పులోనికి మిమ్మల్ని నడిపించడానికి రాయబడిన ప్రకారం అతను తీర్పుని గురించి, నీతిని గురించి వర్తింపజేసి మరి ఆ యొక్క చర్చికి ఎదురుగా ఉన్నటువంటి ఆ విక్టోరియా ఆ పార్క్ లోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ మరి పశ్చాత్తాపడి తన పాపంలో నొప్పుకొని మరి దేవుని కొరకు తను తాను సమర్పించుకోవడం జరిగింది. అప్పటి నుండి మరి చర్చికి రెగ్యులర్ గా వెళుతూ మరి బైబిల్ వాక్యాలను వింటూ మరి అనేక విషయాలను దేవుని దగ్గర నుండి అతను నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడ్డాడు. అయితే కొన్ని రోజుల తర్వాత మరి సిడ్నీ నగరంలో మరొక పెద్ద ఉద్యమ సభ జరిగింది. ఆ యొక్క ఉద్యమ సభలో మరి జాన్ రిడ్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రసంగించాడు. అతను ఆడ చేసినటువంటి ప్రసంగము మరి ఈ యొక్క ఆర్థర్ స్టేన్స్ మరి చాలా విధముగా ప్రభావితము చేసింది. ఆర్థర్ ఆ యొక్క వాక్యము ఆ రోజు ఆయన దైవజనుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, యోహాను సువార్త 3:16 మాటలు మనకందరికి కూడా తెలుసు. దేవుడు లోకములంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అన్న విశ్వాసం ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్టుగా ఆయనను అనుగ్రహించను అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. ఆయనను అని అంటే ఎవరు ఆయన? ఆయన అంటే ఆయన కుమారుడు, అద్వితీయ కుమారుడు వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించు ప్రతి ఒక్కరు అందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవనకు వారు వారసులు అవటానికి ఎరికే దేవుడు తండ్రి కుమారుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పంపించాడని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా మరి ఈ యొక్క ఆర్తరంతో తాకబడ్డాడు. అతను తన యొక్క శరీరం అంతా మరి ఎంతో ఆవేశంతో మరి ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు, మరి ఎంత గొప్ప కార్యం చేశాడని చెప్పి ఆయన ఉల్లసిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ యొక్క పాస్టర్ గారు మరి చివరిలో ఆ దైవజనుడు వాక్యోపదేశకుడు చివరిలో ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఈ నిత్య జీవము అనేటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటిది, ఈ మాటలోనే తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క చిత్తం అంతా కూడా దాంట్లోనే ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క నిత్య జీవం అనేటువంటి మాట ఇంగ్లీష్ లో ఎటర్నిటీ అనేటువంటి పదాన్ని ఆయన వాడాడు. ఈ ఎటర్నిటీ అనేటువంటి మాట సిడ్నీ నగరం అంతా కూడా రాయబడాల, అప్పుడు సిడ్నీ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు, ఎవ్వరు కూడా నశించిపోకుండా అందరు కూడా నిత్య జీవనానికి వారసులు అవుతారని చెప్పి ఆయన చెప్పాడు. ఆ మాటలను మరి ఆర్థర్లు ఎంతో పనిచేసినాయి. ఈ ఎటర్నిటీ అనేటువంటి మాటను మరి సిడ్నీ నగరం అంతా కూడా రాయబడాలని దైవజనుడు చెప్పినట్టుగా నేను ఈ సిడ్నీ నగరం అంతా కూడా ఈ ఎటర్నిటీ అనే మాటను రాయాలని చెప్పి అతను దృఢ సంకల్పం అతనికి కలిగింది. వెంటనే అతను మరి అయితే ఇతను ఒక్క అక్షరం కూడా రాదు, ఎటర్నిటీ స్పెల్లింగ్ రాదు, ఈ అనే అక్షరం కూడా రాదు, మరి ఎట్లా అని చెప్పి వెంటనే తను తాను తగ్గించుకొని ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మరి ఈ మాట ఎటర్నిటీ అనేటువంటి 8 అక్షరాలు కలిగిన మాటను ఎట్లా రాయాలి అని చెప్పి స్పెల్లింగ్ అతని చేత చెప్పించుకొని అదాన్ని పదే పదే రాసి 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 తను నేర్చుకున్నాడు. ఎటర్నిటీ అనేటువంటి మాటను స్పష్టంగా రాయగలిగాడు. ఆ ఒక్క మాట తప్ప అతనికి ఏమి కూడా రాదు. అటువంటి పరిస్థితిలో అతను ఆ మాటను ఏం చేశాడంటే, ప్రతిరోజు రాత్రి లేచి మరి ఒక పెయింట్ తీసుకొని డబ్బా తీసుకొని మరి గోడల మీద రాయటం ప్రారంభించాడు. ఎటర్నిటీ 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 అని ఎక్కడ కనబడితే అక్కడ సిడ్నీ నగరం అంతా కూడా రాయటం ప్రారంభించాడు. మరి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, మరి ఆటో స్టాండ్స్, అదేవిధంగా ప్రధాన కూడల స్థలాల్లో మనుషులందరూ కలిసి దగ్గర పార్క్స్ లో ఎక్కడంటే అక్కడ మరి పెద్ద దీపస్తంభాల దగ్గర లైట్ హౌస్ దగ్గర అక్కడ పెద్ద గంట ఉండేది సిడ్నీలో, పెద్ద గంట అది. ఆ యొక్క గంట మీద కూడా ఆయన ఆ స్తంభాన్ని మీద కూడా రాశాడు. ఆ విధంగా
నలభై సంవత్సరాలు ఈ మాటను పదే పదే రాస్తూ వచ్చాడు. సిడ్నీ నగరం అంతా కూడా రాశాడు. అంటే 40 సంవత్సరాలు ప్రతిరోజు రాత్రి అందరిలో నిద్రపోయే టైంకి అతను లేచిపోయి ఆ విధంగా రాస్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా రాస్తూ ఉండటం బట్టి మరి సిడ్నీ ప్రజల్లో ఎంతో మార్పు కలిగింది. మరి వారు ఎంతో ఈ వాట్ ఈజ్ ఎటర్నిటీ ఏమిటి ఇది, ఈ బైబిల్లో ఉంది ఈ మాట దేనికి సంబంధించింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి బైబిల్ తీసి చదువుకోవడం ప్రారంభించారు. మరి బైబిల్లో ఆ మాటను ధ్యానం చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం అనేటువంటి దేవుడు గ్యారంటీగా ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ప్రతి ఒక్కడు నశించిపోడు, నిత్య జీవమునకు వారసులు అవుతాడు అనేటువంటి మాటను బట్టి వారెంతో ఉత్తేజపరచబడి అనేక మంది గొప్ప ఉద్యమం అనేటువంటిది సిడ్నీ నగరంలో వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అది ఇది జరిగినటువంటి సంఘటన. మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ యొక్క సిడ్నీ నగరం మీద కూడా బాంబులు పడి అనేక మంది ఆ ప్రాణాల భయంతో కొన్ని వందల మంది కుప్పలుగా చనిపోతున్నారు ఆ బాంబుల వలన. కాబట్టి అందరిని కూడా భయము ఆందోళన కలిగింది. ఏంటి మా జీవితం, మేము ఏమవుతాం, మేము రేపు ఏమంటాం, బతుకుంటామా లేదా అనేది కూడా తెలియదు వాళ్ళకి. మరి చనిపోతే ఎట్లా, నా ఆస్తులు అంతట, నా పిల్లలు ఎట్లా, నేను ఇట్లా, ఇవన్నీ అట్లా ఆందోళన పడుతూ ఉండగా మరి ఈ మాట వారికి ఎంతో ఆదరణ కలిగించింది. ఈ లోకంలో మన జీవితము తాత్కాలికమే, కానీ పరలోకంలో మనకి శాశ్వతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము దానికి పోగొట్టుకున్నాం. మనం మరణించినా భయపడాల్సిన పని లేదు. వెంటనే వెరీ నెక్స్ట్ మూమెంట్ డెత్ ఈస్ ది గేట్వే ఆఫ్ హెవెన్ అని రాయబడిన విధంగా వెంటనే మనం అక్కడకు వెళ్ళిపోతాము అనేటువంటి ఆ యొక్క గొప్ప పరివర్తన మార్పు మారు మనస్సు అనేటువంటి వారిలో కలిగి మరి దేవుని కొరకు అనేక మంది ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా సిడ్నీ నగరంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించిన వ్యక్తి మరి ఈ యొక్క ఆర్థర్ స్టేస్ అనేటువంటి వ్యక్తి. మరి మనము అతని యొక్క మాటలు ఆయన రాసినటువంటి అటర్నిటీ అనేటువంటి మాట మనం ఇప్పుడు కూడా అనేక చోట్ల చూడొచ్చు. మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సిడ్నీలో ఉన్న పెద్ద ఆ యొక్క గంట ఆ బెల్ అనేటువంటిది ధ్వంసం చేయబడింది. అయితే దాన్ని మరలా 1962 ఆ ప్రాంతంలో దాన్ని పునరుద్ధరించాడు, మరలా నిర్మించాడు. ఆ నిర్మించిన తర్వాత కూడా వాటి మీద కొన్ని ప్రధానమైనటువంటి స్తంభాలు నిలబడినటువంటి స్తంభాల మీద ఎటర్నిటీ అనే మాట ఉంది. నేటికి కూడా మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఇంత గొప్ప కార్యము ఒక్క మాట ద్వారా జరిగింది. మరి దేవుని మాట ఆ విధముగా ఉంటుంది. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏది కూడా వ్యర్థముగా మరలక తన కాలమందు దానిని నెరవేర్చి మరి ఏ విధముగా ఆకాశం నుండి వర్షము హిమము నేల మీద పడి మరి మొక్కలను మొలిపించడానికి ఆ పంట పండించడానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా దేవుని వాక్యం కూడా పనిచేస్తుందని చెప్పి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడినది. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఆర్థర్ మరి ఏ మాత్రము చదువుకున్న వ్యక్తి కాదు, మరి ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఉన్న వ్యక్తి కాదు, వ్యాపారం చేసే వ్యక్తి కాదు, వ్యవసాయం చేసే వ్యక్తి కాదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి కాదు, ఏమి లేనివాడు అయినప్పటికీ కూడా దేవుడు అతను గొప్ప ప్రయోజకుడుగా చేశాడు. కానీ మనము అన్ని కలిసి ఉన్నటువంటి వారము, మనకు చదువు ఉంది, మరి చాలా మందికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, చాలా మందికి మంచి మంచి జీతాలు ఉన్నాయి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మరి అనేక మంది మరి వ్యవసాయము వ్యాపారాలు చేసి ఎంతో సంపాదిస్తున్న వారు ఉన్నారు. మరి మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మన దేవుడు మనకు అనేక తలాంతులు ఇచ్చాడు. కొంతమంది బాగా పాడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, కొంతమంది మంచి ఉపన్యాసాలు ప్రసంగాలు చేయగలుగుతారు, అనేక మందికి అనేక రకాల టాలెంట్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప సెమినార్స్ కండక్ట్ చేయగలుగుతారు. అయితే దీనిని మరి దేవుని కొరకు ఏమన్నా వినియోగిస్తున్నావా? దేవునికి ఇచ్చిన తలాంతను దేవుని కొరకు వినియోగిస్తున్నావా? దేవుడు ఒకరోజు మరి ఈ యొక్క ప్రశ్న మనకు వేయబోతున్నాడు అనేటువంటిది మనమందరం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి నీ కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేశాను, నా చేతులకు మేకలు కట్టబడినాయి, మరి కాళ్ళకు మేకలు కట్టబడినాయి, మరి కొరడా దెబ్బలు తిన్నాను, మరి సిలువ మరణాన్ని మరణించాను, మరి మీ మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించడానికి మీ శాపం నా మీద వేసుకొని నేను మీకు బదులుగా శాపగ్రస్తుడై నేను మీ మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించాను, మరి అదేవిధంగా మీ పాపం అంతటిని నేను వేసుకొని మరి నా తండ్రి చేత విసర్జింపబడి మొత్తబడి తృణీకరింపబడిన వాడిగా అయ్యాను. మన కొరకు, మీ కొరకు, నా కొరకు, అందరి కొరకు చేశాడు దేవుడు. మరి మనం దేవునికి ఏం చేస్తున్నాం? మనం దేవునికి ఏమి చేయగలము అనేటువంటిది మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఏదైనా చేయాలా, ఏదొకటి నేను చేయాలా అనేటువంటి దృఢ సంకల్పం ఈ ఆర్థర్ స్టేస్కుంది. కాబట్టి అతను మరి ఆ యొక్క మాటను రాయటము నేర్చుకొని రాయటం ప్రారంభించాడు. ఆ రాయటం వరకే తన పని, అది దాని ద్వారా దేవుడు కార్యాన్ని దేవుడు జరిగించుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని మరి విత్తటము మన పని. ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా అది ఫలిస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పొందుతుంది, మరి ఎంత ఫలం దాని నుండి వస్తుంది, 30 అంతలా 60 అంతలా 100 అంతలా అనేది దేవుడు చేస్తాడు. ఆ కార్యము దేవునిది. కాబట్టి మనం అందరూ వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము,
సమయమందును అసమయమందును మనకి చాలా మంది సమయం లేదంటారు, చాలా మంది టైం లేదంటారు, చాలా మంది మరి నా ఉద్యోగంలో బిజీగా ఉన్నారు, నేను వ్యాపారంలో బిజీగా ఉన్నారు, నేను వ్యవసాయంలో బిజీగా ఉన్నారు, సమయం లేదు. సమయంలో ప్రతి ఒక్కరు కూడా సమయం ఉండదు, మరి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యమును ప్రకటించడానికి సమయం ఉండదు, ఇతరులకు పంచుకోవడానికి సమయం ఉండదు, మరి ఇతరులకు వారి యొక్క సాక్ష్యము కేవలం దేవుడు నన్ను ఏ విధంగా రక్షించాడు అనేటువంటి మాట ఒకటి కూడా సాక్ష్యం చెప్తే చాలు. ఆ సాక్ష్యాలు రకరకాలుగా ఉంటాయి, ఎందుకంటే ఒకరి సాక్ష్యం ఒక రకం ఉంటుంది, అది వేరొకళ్ళకి అది తప్పనిసరి. పది మంది ఉంటున్నా కానీ వారు ఏ ఒక్కరికైనా కానీ ఆ సాక్ష్యము వారి హృదయంలో పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా అనేటువంటి దృఢ సంకల్పము ద్వారా ఈ వ్యక్తి చేసినటువంటి కార్యము ద్వారా మరి దేవుడు ఏ విధంగా ఆ సిడ్నీ నగరంలో ఉద్యోగాన్ని రగిలించాడు మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మనం అందరం కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా. మరి విలియం కేరీ సమాధి మీద రాయబడిన మాటలు ఏంటంటే, రాయబడిన మాటలు ఇప్పుడు కూడా ఉన్నాయి, అవేంటంటే దేవుని కొరకు గొప్ప కార్యములు చేయండి, అప్పుడు దేవుడు మీ కొరకు అద్భుత కార్యములు చేస్తాడని రాసినాడు, రాయబడింది. డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ గాడ్ విల్ డూ మిరకల్స్ ఫర్ యూ అని. కాబట్టి దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే దేవుడు అనేక రీతిగా అనేక రకాలుగా దాన్ని ఆశీర్వదించి తిరిగి మనకి ఇస్తాడని మనం చదువుకున్నాం. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినట్లుగా దాన్ని ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం దేవుని కొరకు ఏ చిన్న కార్యం చేసినా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దాని ద్వారా మనం ఆశీర్వదించబడటమే కాకుండా ఆ వాక్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మరి తిమోతిలో రాయబడిన విధంగా సమయమందును అసమయమందును దేవుని వాక్యము ప్రకటించమని అదే తిమోతి పత్రికలో ఇంకో చోట 2 తిమోతి 2:15 రాస్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్య స్వార్థను సరిగా బోధించేవాని గాను నిన్ను నీవే కనబరచుటకు ప్రయాసపడమని తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తున్నారు. అది మనందరికీ కూడా సంబంధించినటువంటిది. కాబట్టి సిగ్గుపడిన కరలేని పని వారు, మనం ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. మరి నా విషయంలో ఎవరైనా సిగ్గుపడితే వారి విషయంలో నేను సిగ్గుపడతానని కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి మనము ఏ విషయంలో కూడా క్రైస్తవులని చెప్పుకోవడానికి, మరి క్రీస్తుల గురించి మాట్లాడటానికి సిగ్గుపడిన అవసరం లేదు. మనమందరం కూడా దేవుని కొరకు ధైర్యంగా దేవుని యొక్క మాటలను, దేవుని చెప్పినటువంటి మాటలను చెప్పడానికి, మన యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి, మరి వాక్యమును ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనము చేతనైనంత, ఇప్పుడు ఉదాహరణకు డీజీఎస్ దినకరన్ గారు మరి బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తారు, స్టేట్ బ్యాంకులో సిండికేట్ బ్యాంకులో మేనేజర్ అంటే చాలా బిజీ పోస్ట్, చాలా మంది ఆ పని చేయలేక రిటైర్ అవుతుంటారు, వాలంటీర్ విఆర్ఎస్ తీసుకుంటారు. అట్లా అంత బిజీ పోస్ట్లు పనిచేస్తున్నాడు, వెంటనే ఉద్యోగం నుండి రాగానే మరి ఆ నైట్ టైమ్స్ కూడా పోయి విధుల్లో ప్రసంగాలు చేస్తున్నాడు, అనేక మందికి వాక్యాన్ని బోధిస్తూ తన పరిచర్యను ప్రారంభించాడు. ఆ విధంగా మనకి ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ మనం దొరికిన సమయాన్ని తప్పనిసరిగా దేవుని కొరకు వినియోగించాలా. మనకున్న తలాంతరుడు మీకు ఏ తలాంత ఇచ్చాడు చెప్పడం, ఇప్పుడు చూడండి 6 తరకు ఏమి లేవు, మొదటే చెప్తున్నాం అక్షరాలు రావు, మరి దాని తోడు పేదరికము, వ్యాపారం లేవు, ఉద్యోగ వ్యవసాయం లేదు, ఏది కూడా లేదు, ఏది లేదు అతనికి. ఆ విధంగా ఉండి తాగుబోతుగా తిరుగుతూ విధంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని దేవుడు వాడుకొని మరి గొప్పగా ఉపయోగించుకున్నాడు. అతని పేరు మనం నేటికి కూడా మనం ధ్యానం చేస్తున్నామంటే అతను దేవుడికి సమర్పించిన సమర్పణ అటువంటిది. నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం విలియం కేరీ గురించి చూసాం, ఆయన మరి ఆ మాటలు ఎందుకు రాయబడి అంటే, అతను చిన్నప్పటి నుండి కూడా ఒక మరి బాల్య వయసులోనే ఒక చెప్పుల షాప్లో పనిచేసేవాడు. చెప్పుల షాప్లో పనిచేస్తూ అక్కడ ఉండగానే మరి దేవుని వాక్యంలో విని దేవుని తట్టు తిరిగి దేవుని తన మనసును కేంద్రీకరించి దేవునికి సమర్పించుకొని నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉండేది. అందుకనే ఒక తనకున్న డబ్బులతో ఒక వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటాన్ని కనుకొచ్చి తన మరి చెప్పుల షాప్లో ఒక మూల తగిలిచ్చి దాన్ని చూస్తున్నాడు అనమాట. అన్ని ఖండాలు, ఏ ఖండం ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఎక్కడుంది, ఆసియా ఎక్కడుంది, అమెరికా ఎక్కడుంది, మరి యూరప్ ఎక్కడుంది, అన్ని ఖండాలను చూస్తున్నాడు, అన్ని దేశాలను చూస్తున్నాడు. చివరికి భారతదేశాన్ని గురించి ఉన్నాడు. భారతదేశంలో ఆ కాలంలో సనాతన సాంప్రదాయ హిందూ సాంప్రదాయవాదులు మరి వారు చేస్తున్నటువంటి పనులన్నింటి గురించి విన్నాడు. మరి అనేక మూఢాచారాలు, మూఢభక్తి, ఆ కాలంలో బాల్య వివాహములు, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, బాల్య వివాహములు చేస్తుండేవారు, సతీ సగమనం చేస్తుండేవాడు, బతికిన వాళ్ళే కాల్చి చంపుతూ ఉండేవాడు. మరి వితంతు వివాహములు చేయటము, మరి వితంతుల వివాహములు చేయకూడదు అని చెప్పి వారిని మరలా చంపేయటానికి సిద్ధపడేవాళ్ళు. అంతేకాకుండా శిశుహత్యలు చేసేవాళ్ళు, నరహత్యలు చేసేవాళ్ళు, బలి అర్పించేవాడు మనుషులతో, మనుషుల ప్రాణాలు తీసి. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో నేను మరి ఉద్యోగాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన బయలుదేరాడు. మామూలుగా ఆ కాలంలో మరి అదంతా చెప్పడానికి టైం లేదు. విలియం కేరీ గురించి మీరు దయచేసి చదివి తెలుసుకోండి. ఇంకా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అతను బయలుదేరినప్పటికే ఆటంకాలు బయలుదేరుతుంది కానీ పోయి ఆ కాలంలో మరి 16వ శతాబ్దంలో మిషనరీస్ అనేటువంటి సంస్థలు ఏర్పడినాయి. మిషనరీస్ ను వివిధ దేశాలకు పంపించేటువంటి సంస్థలు ఐరోపా ఖండంలో. ఎందుకంటే అప్పటికి మనకి మత సంస్కరణ ఉద్యమం జరిగిందంటే ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ అనేటువంటి తర్వాత మరి
మత బోధకులు ఎవరైతే దేవుని కొరకు సాక్షులుగా జీవించాలనుకున్నారో వాళ్ళందరూ మిషనరీలుగా వివిధ దేశాలకు పోయి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో మిషనరీ సంస్థలు ఏర్పడి వారికి కొంత డబ్బులు ఇచ్చి కొంత టికెట్లు వాళ్ళ మార్గాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఏర్పాటు చేసి అట్లా వాళ్ళు పంపిస్తున్నారు వివిధ దేశాలకు. మరి అన్ని దేశాలు మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి దేశాలు మరి ఆఫ్రికా ఖండము మొదలగు ఆసియా ఖండము మరి చైనా జపాన్ మొదలగు దేశాలన్నింటి కూడా పంపించారు. మరి భారతదేశానికి రావాలని పోయి అడిగినప్పుడు ఆయన కాబులర్వి నువ్వు ఒక చెప్పులు పెట్టేవాడు నువ్వు మిషనరీకి ఎట్లా పోతావు వద్దుపో నీకు మేము స్పాన్సర్ చేయమని చెప్పి వాడు రిజెక్ట్ చేశారు. అయినప్పుడు కూడా అతను ఏం భయపడలేదు. ఎంతో కష్టపడితే ఆ డబ్బులు సమకూర్చుకొని మరి ఆ బస్ ఓడల ప్రయాణం ఓడలేకపోతే ఆ ఓడలో కూడా అతను సరి సౌకర్యం లేదు. ఒకటి మిస్ అయితే ఇంకోటి ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తే అది కూడా భారతదేశానికి వస్తే ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నారు. అంటే అదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇతను బ్రిటిష్ దేశానికి చెందినవాడు అయినా కానీ అతను మరి రావాలంటే ఆ వాళ్ళ యొక్క కంపెనీ తరఫున వస్తేనే వాళ్ళకి ఎలా చేస్తారు, లేకపోతే అతను అరెస్ట్ చేస్తారు. కాబట్టి అతను చాలా కష్టపడి మరి బెంగాల్ సరిహద్దులకు వచ్చి ఆ కలకత్తా ప్రాంతంలో ఆయన దిగి ఆ ఓడను దిగి ఆ ఓడర్ ఎవరు నడుచుకుంటూ పోయి తన భార్యను తీసుకుని పోయి కష్టపడి ఒక ప్రాంతం శరంపురం అనే ప్రాంతం చేరి మరి అక్కడ హరిచర్యగా ప్రారంభించి అనేక భాషలు నేర్చుకొని ఆ భాషలకు మరి నిఘంటువులు తయారు చేసి ఆ భాషలో బైబిల్ గ్రంథాలను తన నిబంధనలను ప్రింట్ చేయడం జరిగింది. గొప్ప కార్యమును చేశాడు. అంతేకాకుండా ఈ సాంఘిక దురాచారాలు ఇందాక చెప్పాను సనాతన సంప్రదాయ మరి మూలాచారములన్నిటి నుండి భారతీయుల రక్ష విడిపించడం కొరకు అతను గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. దానికి అనేక మంది సహకరించారు. రాజా రామ్మోహన్ రాయ్ మొదలగు వాళ్ళందరూ కూడా బెంగాల్లో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అప్పటి నుండి భారతదేశంలో అంతా కూడా ఆ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవం అనేది ప్రారంభమైంది. భారతదేశంలో నూతన యుగం అనేది ఆరంభమైంది. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రింటింగ్ ప్రెస్ను భారతదేశం తీసుకొచ్చిన వ్యక్తి, ఫస్ట్ టైం భారతదేశంలో ఆ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయబడిన బుక్ బైబిల్ గ్రంథము, అది విలియం కేరీ ద్వారా. కాబట్టి అటువంటి గొప్ప ఆధిక్యత ఆయన ద్వారా భారతదేశానికి వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఆయన ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. కానీ మనం ఇక్కడ ప్రధానం గమనించాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క తృష్ణ, దాని డిజైర్ అని అంటాం, ఆ యొక్క తృష్ణ దేవుని కొరకు మనం చేయాలని అనుకున్నటువంటి దాన్ని దేవుడు మనం బలపరిచి ఆశీర్వదించి మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ నేను ఏం చేయాల్సిన పని ఉంది, ఏం చేయాలని చేయాలి. ఎందుకంటే చాలా మంది పాస్టర్ ఉన్నారు, చాలా మంది టీచర్స్ ఉన్నారు, చాలా మంది బోధకులు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో చూస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడే మొదలు పెట్టారు. నేను ఎందుకు అదే చేయాలా, నేను ఎందుకు చేయాలి? నేను చర్చికి రెగ్యులర్ పోతున్నాను, రెగ్యులర్ గా కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను, భయం చదువుతున్నాను, ఇంకేమి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. కానీ అది కాదు, అది ఎవరికి, నీ కొరకే, నీ కొరకు. నువ్వు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నావో అది నీకు, నీ కొరకు చేసుకుంటున్నావు. నువ్వేమి దేవుని కొరకు చేయడం లేదు, సమాజం కొరకు చేయట్లే, అందరికి వేరే వాళ్ళు ఉద్ధరించడానికి చేయడం లేదు, నీ కొరకు చేసుకుంటా కార్యములు. కానీ అవన్నీ కూడా మన స్వనీతి కిందగా వస్తాయి, కానీ అవి దేవుని యొక్క నీతిని నెరవేర్చవు. దేవుని యొక్క రాజ్యముని నీతిని మొదట వెతకటం అంటే మరి వీటన్నిటిని గురించి కాకుండా దేవుని కొరకు మరి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుని చిత్తం అడిగి దేవుని చిత్తానుసారంగా చేయటము. చిన్న స్థాయి ఒక్క వ్యక్తికి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి మరి వాక్యం చెప్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు రక్షింపబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అనేక సాక్ష్యాలు కూడా అట్లాంటివి ఉన్నాయి, మా జీవితంలో కూడా ఉన్నాయి. మరి అనేక మందికి ఇంట్లో పనిచేసే వాళ్ళకు, తర్వాత ఇంకా ఎక్కడైనా మన దగ్గర ఉన్నట్టు వాచ్మెన్ వాళ్ళు ఈయన దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ దేవుని గురించి సిగ్గుపడనక్కర్లేని పనివారి గాను, సత్యవాక్యమును బోధించి వాను గాను, దేవుని ఎదుట యోగ్యులు గాను నిన్ను నువ్వే కనపరచుకోను అని మరి దేవుని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించనుగా. మహాపరిశుద్ధులైన మా పర్లోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీ స్తోత్రం తీర్చినాం ప్రభా. దేవుని కొరకు మేము ఏదో ఒకటి చేయాలనేటువంటి మరి పట్టుదల మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. మరి మేము చేసే పనులు కాకుండా మరి ప్రత్యేకంగా మీ యొక్క చిత్తానుసారంగా మేము ఏది చేసినప్పటికీ అది మీరు దానిని నెరవేర్చేటువంటి దేవుడు, మేము అడిగిన వాటిని పొందుకుంటామని చెప్పి దేవుని చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడిన వ్యాయమైన ప్రకారం మరి మమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ కొరకు ప్రయోజనకరంగా వాడుకోగలిగేటట్టు చేయండి. మా కొరకై మీరు సినిమాలు ఎంతో చేశారు, ఇంకా ఎంత ఉంది చెప్పాల్సింది. మరి ధ్యానిస్తే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. మరి అన్నిటికి మీరు చేసిన అంత గొప్ప కార్యమునకు బదులుగా మేమేమి చేయగలుగుతున్నాం, మేము మా జీవితంలో ఏమి చేయగలుగుతున్నాం, మేమేం చేయాలి అనేటువంటి ఆలోచన మాకు అందరికీ దయచేయమని అడుగుచు. మమ్మల్ని అందరూ కూడా మీరు మీ కొరకై సాక్షులుగా ప్రయోజనకారకులుగా మరి మీ రాజ్యం నీతిని మొదట వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరి మీరు ఆత్మల వర్ధిలు కలది అన్ని విషయంలో వర్ధిలుతూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మరి వాయబడినటువంటి మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మా బిడ్డలందరూ కూడా అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించమని అడుగుచు. సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ పుణ్యం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.